హాయ్ గైస్, నేను మీ అంజనాని. సో టుడే అయితే మీకు ఓలా యాప్ గురించి అయితే చెప్పబోతున్నాం గైస్. సో ఓలాలో మనం వెహికల్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే, మనం సంబంధించిన ప్రజెంట్ ఏదైతే వాడుతున్నామో, బైక్ అయితే బైక్, ఆటో అయితే ఆటో. సో ఇప్పుడు ఈ ఆటో నుంచి బైక్ ఎలా షిఫ్ట్ అవ్వాలి, లేదా బైక్ నుంచి కార్కి ఎలా షిఫ్ట్ అవ్వాలి ఏంటనేది మీకు క్లియర్గా ఫుల్ ప్రాసెస్ అనేది ఇప్పుడు మీకు లైవ్లో అయితే నేనైతే చూపించబోతున్నాను గైస్. సో వీడియో అయితే కూడా ఎక్కడైతే స్కిప్ చేయొద్దు. అండ్ ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో లైట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా గైస్. ఈ ఓలా పార్ట్నర్కి సంబంధించిన యాప్ లింక్ అండ్ అలాగే రిఫరల్ కోడ్ అనేది కూడా కింద రిప్షన్లో అయితే ఇచ్చాను గైస్. సో రిఫరల్ కోడ్ యాడ్ చేయడం వల్ల మీకు కొంచెం బోనస్ అయితే వస్తుంది, ప్లస్ ఆర్డర్స్ కూడా మీకు అక్కడ వెంటనే అయితే పడడానికి అయితే ఆస్కారం ఉంటుంది. ఇది కాకుండా గైస్, ఫస్ట్ అయితే మనం యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి, కింద లింక్ అయితే క్లిక్ చేసుకొని. సో రిఫరల్ కోడ్ అయితే అడుగుతుంది మీకు. సో రిఫరల్ కోడ్ అనేది మీరైతే లాగిన్ అయితే అయిపోయింది గైస్. సో అయిపోయిన తర్వాత మనకి ఇదేంటంటే ఓన్లీ మొబైల్ డేటాతో మాత్రమే ఓపెన్ అవుతుంది గైస్. సో ఇప్పుడు చూసారుగా, నేను ఓపెన్ చేస్తే కూడా మనకు అలా అయితే వస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈరోజు చెప్తానన్న టాపిక్ ఏంటంటే టుడే మీకు, సో మనం ఇందులో వెహికల్ చేంజ్. సో మనం వెహికల్ అనేది చేంజ్ చేసుకోవాలి కాబట్టి, సో ఇక్కడ యాడ్ న్యూ వెహికల్ అని ఉంది కదా. సో ఇక్కడ కింద హోమ్ బటన్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే ఇక్కడ యాడ్ న్యూ వెహికల్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చాలా అయితే డీటెయిల్స్ వస్తాయి. సో అందులో మీకు మూడైతే ఉంటాయి ఆప్షన్స్ అయితే మీరు ఇక్కడ. సో ఇదైతే మన ఒరిజినల్. సో యాడ్ న్యూ వెహికల్ అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆటోనా లేదా టూ వీలరా లేదా కారా. సో గైస్ మీరు ఏదైతే అనుకుంటున్నారో సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. ఫర్ సపోజ్ ఇప్పుడు మనది టూ వీలర్ కాబట్టి పక్కకి తీసుకోండి. ఫర్ సపోజ్ ఆటో కానీ కార్ కానీ అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు కార్ అనుకోండి గైస్. ఆ కార్కి సంబంధించిన ఇక్కడ మీరు వెహికల్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంటుంది కదా. సో ఆ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి, సో ఏదైతే దాని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేసినట్టయితే గైస్, ఇప్పుడు మీరు ఏదైతే వాడుతున్నారో దాని నుంచి ఇప్పుడు మీరు ఏదైతే మారాలనుకుంటున్నారో సో దాని మీదకైతే మారిపోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, నేను కార్ మీద అయితే క్లిక్ చేశాను, అలాగే మీరు ఆటో అయితే ఆటో. సో ఆల్రెడీ మనది టూ వీలర్ కాబట్టి టూ వీలర్ మీద ఉంది. సో అలా మీరు వెహికల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు గైస్. చాలా సింపుల్ ప్రాసెస్, మీకు అర్థమైందని నేను అయితే అనుకున్నా. సో ఇంకా మీకు ఓలాలో సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ దానికి సంబంధించిన వీడియో చేయమన్నా కూడా చేస్తాను నేను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అయితే అనుకున్నా. సో ఇలాంటి మంచి మంచి న్యూ వీడియోస్ కోసం, న్యూ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో ఇప్పటివరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. టేక్ కేర్, బై బై గైస్.